For more latest interviews, please subscribe our TDL Interviews channel and press bell icon to get more latest updates. సహకార వాయిద్యాన్ని మృదంగానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి కలిగించాలనే సంకల్పం మీకు ఎలా వచ్చింది? క్రియేషను ఒక్కొక్క కాన్సెప్ట్కి నా క్రియేషన్ మారుతూ ఉంటుంది. కొత్త పద్ధతి, కొత్త ప్రక్రియ ఏదో మనం చేయాలి అని ఒక తపన ఉంటుంది నాలో. భగవంతుడు ఇవ్వాలి ఐడియా, సాధనతోటి వస్తుంది. ప్రకవాద్యం అంటే చాలా ఒక చాలా చిన్న దృష్టి, నీచమైనటువంటి దృష్టి. నేను రెండు సందర్భాలు నేను కళ్ళారా చూసినవి. మెయిన్ ఆర్టిస్టు కార్లో వెళ్ళేవాడు అమ్మ. ఆ మెయిన్ ఆర్టిస్ట్కి ప్రకవాద్యాలు వాయించేవాళ్ళు, రిక్షావాళ్ళు వెళ్ళేవారమ్మా. నాకు ఏంటిది, మరి స్టేజ్ మీద ముగ్గురు సమంగా ఉండేవాళ్ళు, ఎందుకు ఈ డిఫరెన్సెస్? అదొకటి. ఒకసారి ఒక విద్వాంసుడు మృదంగం తినేవర్తనం వాయించేటప్పుడు ఒక పెద్ద సభలో జనం లేచిపోతున్నారు, ధర వేసేశారు. నాకు చాలా దుఃఖం వచ్చింది, ఇన్సల్ట్. అప్పుడు నాలో ఒక దృఢమైనటువంటి ఒక ఆవేశం, సంకల్పం వచ్చి నేను మెయిన్ ఆర్టిస్ట్గా దీన్ని తయారు చేయాలి. పట్టుదలతో ఎన్ని విమర్శలకు లోనైనప్పటికి కూడా మెయిన్ ఆర్టిస్ట్ అంతే, మృదంగం విల్ బి ది మెయిన్. మనం శివతాండవం ఓన్లీ, అసలు ఎక్కడ పాటలు లేకుండా, నో వాయిసెస్, ఓన్లీ మీ ఇన్స్ట్రుమెంట్స్, సప్తవిధ తాండవాలని శివతాండవం ఇచ్చాను. అది అంటే 7 రకాల తాండవాలు ఆ శివరాత్రికి ఆర్ఎల్డిఆర్ రేడియోలో బ్రాడ్కాస్ట్ అయింది. దాన్ని ఇంకా మాడిఫై చేసి అది అవార్డుకి పంపించాం. అది నేషనల్ అవార్డు వచ్చింది, ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది దానికి. మరిన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కోసం టీడీఎల్ ఇంటర్వ్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.